సేవను పొందిన వాళ్ళు సేవ చేస్తారు, మేలు పొందిన వారు ఇతరులకు మేలుకరంగా మారుతారు. యేసు ప్రభు సేవ చేయడానికి వచ్చాడు, చేయించుకుంటాను రాలేదు. ఆయన దేవుడై ఉండి కూడా తండ్రితో ఉండుట సమానమైన భాగ్యమని ఎంచుకోక పరలోక మహిమను విడిచిపెట్టి ఆయన ఈ భూమి మీదకి మనిషి కుమారుడుగా వచ్చి పేదవాడిగా పేదవాళ్ళ కుటుంబంలో కూర్చి పశువుల శాలలో కూర్చి దరిద్రుడ అన్నట్టుగా పెరిగి దిక్కులేని సాగు చనిపోయాడు. ఆ సేవను ఎవరైతే పొందుతారో, ఆ రక్షకుణ్ణి ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వారు కూడా తిరిగి సేవ చేస్తారు. సేవ చేయకోకుండా ఉండలేరు, ఎందుకని క్రీస్తు ఆత్మ వారిలో ఉంటుంది కాబట్టి. ఆరాధించేవాడు తను తను తగ్గించుకోవాలా, దేవుని సన్నిధిలో దేవునితో మమేకమైపోవాలా. నన్ను ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో అన్నాడు దేవుడు. హృదయ లోతుల్లోంచి రావాలి ఆరాధన, అందులో ప్రేమ ఉండాల. ప్రేమ లేకుండా ఆరాధన లేదు. ఆరాధనలో దేవుడు హృదయం చూస్తాడు. నీ ఆరాధన, నీ సమర్పణ, నీ ప్రార్థనలో ఏబేలు అర్పించిన బలి దేవునికి ఇష్టంగా ఉంది. కయ్యూని హృదయం బాగాలే, ఘనమైన కానుకిచ్చాడు, దేవుడికి ఇష్టం అనిపించలే. నీ హృదయంలో దైవికమైన ప్రేమ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఆ ప్రేమ ఎంత ఉండాలి? 100% లావు. కుళ్ళిపోయి నరకాని పోవాల్సిన నీ కోసం నా కోసం యుగ యుగాలు అగ్ని గంధకాలతో మండిపోయి కుండములు పడి ఆడవలసిన మన కోసం పరలోకములో కోట్లాను దూతల చేత నిరంతరం స్తుతించబడుచున్నాడు దేవుడు. మహిమ సింహాసనమున్న దేవుడు దిక్కుమాలిన సావు చచ్చిపోయాడు, ఘోరంగా సిలువెక్కి. ఎందుకు? నిన్ను నరకం నుంచి విడిపించి శ్రేష్టమైన పరలోకంలో చేర్చుకుని చెప్పన సఖ్యము కాని మహిమాయుక్తమైన ఆ రాజ్యములో యుగ యుగాలు నిన్ను నన్ను పెట్టుకుని ఆ రాజ్యములో నీ కన్నీటి భాషను తుడిచివేసి వేదన లేకుండా దుఃఖము లేకుండా మరణము లేకోకుండా సంతోషంగా ఆయనతో కూర్చుండబెట్టుకోవడానికి నీకోసం నా కోసం ఆయన సిలువెక్కాడు, చచ్చిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన చూపిన ఆ ప్రేమ, ఆయన చేసిన ఆ సేవ నీకు అర్థమైతే మరియ కంటే ఎక్కువ చేస్తావు. ఈరోజున సిలువలో చనిపోయి నీకోసం తిరిగి లేచాడు, నీకోసమే మహిమరాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు, ఆ పరలోకం చేర్చుకోవడానికి, నరకాన్ని విడిపించడానికి అని తెలిసిన నీవు ఎంత ప్రేమించాలి? ఈ ప్రేమ నీకు అర్థమైతే చెప్తున్నా, ఆరాధనకు అందరికంటే ముందు వస్తావు, అందరికంటే వెనకాల వెళ్తావు. ఒకవేళ గంట లేట్ అయినా, 2 గంటలు లేట్ అయినా, మార్నింగ్ నుంచి రాత్రి రిట్రీటా, అయ్యగారు ఇంకెన్ని రోజులు పెడతాను అడుగుతావు, బోర్ కొట్టదు, ప్రార్థనలో ఎంతసేపు ఉన్నా ఒక లీవ్ దొరికిందా 20-30 అధ్యాయాలు బైబిల్ చదువుతావు, దేవుని కార్యక్రమం పరిచర్య చేస్తావు, సువార్త చేస్తావు, సేవ చేస్తావు. సేవను పొందినోడు సేవ చేస్తాడు, ఎందుకని సేవను పొందాడు కాబట్టి. రక్షకుడు చెప్పాడు, నన్ను నమ్మిన వాళ్ళారా నా ప్రేమను సరస్వతి సువార్త ప్రకటించండి అని. ఆయన ఆత్మకు చూటి ఉన్నవాడు చేయలేడు, ఆయన ఆత్మ ఉన్నవాడు ఆయన పడి చచ్చిపోతాడు. ఆయన ఆయన కోసం ఏం చేయాలి? నేను ఎవరికి చెప్పాలి ఆయన ప్రేమ? ఆయన నామంలో నేను ఘనంగా కానుక ఇవ్వాలి, దశంభాగం కంపల్సరీ నేను ఇవ్వాలి. నేను ఇచ్చే దాంట్లో మండే నుంచే సాటర్డే ఊరిని ప్రిపేర్ అవ్వాలి, సండే వస్తుంది, ఘనమైన కానుక ఇవ్వాలి, దశంభాగం కాకుండా. ఎందుకని? నా దేవుడు ఘనుడు, ఘనమైన మహారాజు. Thank you.